అయితే తీసి కాదు ఎలా ఉన్నారందరూనే అయితే చాలా బాగున్నాను ఇవాళ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకంటే మా వారి బర్త్డే కాబట్టి ఇవాళ సో మేము ఇప్పుడు మా వారి బర్త్డే చిన్న సెలబ్రేషన్స్ కోసం కాకినాడ వెళ్తున్నాము కాకినాడలో మేము ఫస్ట్ అయితే మూవీకి వెళ్తామండి పుష్ప మూవీకి వెళ్తున్నాము ఇవాళ సో ఆ మూవీ చూసుకుని తర్వాత బయట తినేసి మధ్యాహ్నం నుంచి మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శివకి కేక్ కటింగ్ అది ఉంటుంది అండ్ ఇంకా తర్వాత సరదాగా బయట తిరగడమే అంతకు మించి ఏం లేదు సో బర్త్డే బాయ్ని చూపిస్తాను ఆగండి కార్ డ్రైవింగ్ లో బిజీగా ఉన్నారు బర్త్డే బాయ్ గారు ఇట తిరగొద్దు ప్లీజ్ మీరు కార్నే నడుపుకోండి సరే బర్త్డే బాయ్ ఎంత హ్యాపీగా ఉన్నారో ఫేస్ నిండా స్మైల్ తో ఇది మా ఊరు నుంచి బిగ్ వరల్డ్ కి వెళ్ళే రోడ్డు చిన్న బిట్ తీసాను ఇక్కడ రోడ్లు అయితే చాలా అద్వానంగా ఉంటాయండి మా సైడ్ ఈ మధ్య వర్షాలకి ఫుల్ గా పోయాయి రోడ్లు అయితే సో ఇవి మా రోడ్స్ సో ఇక్కడ నుంచి టూ రోడ్స్ ఉంటాయండి స్ట్రైట్ వెళ్ళిపోతే వచ్చేసి సామర్లకోట రోడ్ వస్తుంది అక్కడ నుంచి కూడా కాకినాడ వెళ్ళొచ్చు ఇప్పుడు మేము రైట్ టర్న్ తీసుకుంటే ఇటు మావిడాడ రోడ్ అండి ఇది ఇటు వెళ్ళినా సరే మావిడాడ తర్వాత పెద్దపూడి ఇవన్నీ వచ్చి ఇటు వెళ్ళినా కాకినాడ వెళ్తాము కానీ ఈ రోడ్ అయితే బాగుంటుంది అందుకే ఇప్పుడు మేము ఈ రోడ్ ద్వారానే కాకినాడకి వెళ్తాము అక్కడ కనిపిస్తుంది కదండి అదే పురాతనమైన సూర్యనారాయణ మూర్తి టెంపుల్ అదేనండి సూర్యదేవుడి టెంపుల్ అది ఇదేనండి టెంపుల్ ఇది మావడాడలో ఉంది ఇది రాములవారి టెంపుల్ అండి ఇది భద్రాచలం తర్వాత ఇక్కడే రాములవారి కళ్యాణం చాలా బాగా చేస్తారు ముత్యాల తలంబ్రాలు పోసి ఇది 11 అంతస్తులు ఉంటుందండి పై వరకు ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ ఇది దారిలో వెళ్తుంటే ఇలా బాతులు కనిపించాయి మీకు చూపిద్దామని సరదాగా వీడియో తీశాను భలే ఉన్నాయి కదండి ఒక బాతు చూడండి నెమలికంఠంలా ఉంది కలర్ క్యూట్ బాతులు ఇదేనండి కాకినాడ కాకినాడ ఎంటర్ అయిపోయాము స్మార్ట్ సిటీ కాకినాడ బాగా డెవలప్ చేస్తున్నారండి స్మార్ట్ సిటీ చేశాక చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది సిటీలో థియేటర్ దగ్గరకైతే వచ్చేసాము ఇదే థియేటర్ రూట్ ఈ థియేటర్ పేరేంటో చెప్పలేదు కదా దేవి మల్టీప్లెక్స్ ఇంతకు ముందు నాకు చాలా ఫేవరెట్ థియేటర్ ఇంతకు ముందనే కాదు ఇప్పుడు కూడా కాకపోతే ఈ మధ్య కొంచెం ఫోజ్ ఎక్కువయ్యి ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉన్న ఐనాక్స్కి వెళ్ళిపోతున్నాము కానీ ఐనాక్స్ కన్నా నాకు ఎందుకో ఇక్కడే నచ్చుతుంది దిస్ వాస్ ద థియేటర్ ఇక్కడ కొంచెం ప్లే జోన్ అది ఉంటుందండి కిడ్స్ అవి తీసుకొచ్చిన వాళ్ళని ఆడించవచ్చు ఇటు నుంచే పైకైతే వెళ్ళేది మూవీ అయిపోయిన తర్వాత మేము హవేలీ దక్షిణ్ రెస్టారెంట్ మెయిన్ రోడ్లో ఉందండి కాకినాడలో అక్కడికి వెళ్ళి లంచ్ చేసాము అక్కడ మేము అపోలో ఫిష్ ఇంకా ప్రాన్ బిర్యానీ ఆర్డర్ చెప్పాము రెండు చాలా టేస్టీగా ఉంటాయి సో అవి తినేసాము శుభ్రంగా అయితే ఆ రెసిపీసే మీకు చూపిస్తున్నాను ఇది అపోలో ఫిష్
సాఫ్ట్గా భలే ఉంటుందండి అపోలో ఫిష్. ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. ఇది ప్రాన్ బిర్యానీ, యమ్మీగా ఉందండి బిర్యానీ. అయితే స్పైసీగా సూపర్, అసలు చాలా కారం అనిపించింది తిండుంటే, కానీ బాగుంది. చూసారా బిర్యానీ ఎంత యమ్మీగా ఉందో. పాప తింటుంటే నాకైతే ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. ఎక్కువే తినాలండి, శివ బర్త్డే పేరు చెప్పి. ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు శివగారి బర్త్డేకి కేక్ కట్ చేపించడానికి కేక్ తీసుకుంటానండి. ఇక్కడ ఎతి బేకరీస్ చాలా ఫేమస్, కేక్ చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళి కేక్ తీసుకుని అప్పుడు మా చెల్లమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శివగారి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి శివగారి బర్త్డే కేక్. కేక్ వచ్చేసి బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ అండి. శివగారికి నాకు ఫేవరెట్ ఫ్లేవర్. కేక్ చూడడానికే కాదు, తినడానికి చాలా యమ్మీగా ఉంది. సో కేక్ చూడండి. హ్యాపీ బర్త్డే మై లవ్ శివాని రాయిపించాను. బాగుంది కదా కేక్, నాకైతే చాలా నచ్చింది చూడడానికి, తినడానికి కూడా బాగుంది. Happy birthday, happy birthday, happy birthday to you. Long time. ఆ ఇప్పుడు 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 లేదు, పైకి పైకి ఎత్తున్నా తలకాయలు బయట ఆరేసున్నారు తినకూడదు మక్క, వదిలే ఇంకొంచెం బొద్దుకు వస్తే మేము దొట్టుకోలేము అంట. అదంతా బట్ట నోట్లో ఎమ్మి ఎమ్మి. నుంచండి అక్కడ ఫ్రేమ్ లో కనపడతారు. వైష్ణవికి పెట్టారా, అని చిన్న మొక్క పెడతారండి. అత్తయ్య గారు రండి, రండి అత్తయ్య గారు, ఇలా కేక్ తినేసాక ఎలా ఉంది? కేక్ కటింగ్ ఏముండదు, చక్కముక్క ఉంటది అక్కడ. నేను ఇప్పుడు దాకా వీడియో ఆన్ చేయలేదు. మరి ఫోటో కూడా తీస్తా ఉంటాను అలాగే. రామల్లికార్జున వెనక్కి శివెనకాల నుంచో రన్నత్తి గారు ఇలాగా ఇంగురాలందరూ హాయ్ అని చెప్తా, హాయ్ అని చెప్తే సరిపోయే. నవ్వు వైష్ణవి కొట్టేసి ఇలా చూస్తుంది. మా చెల్లాల ఇంట్లో సెలబ్రేషన్స్ అన్ని అయిపోయాయండి, చూసారు కదా మీరు. సో ఇప్పుడు ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్దాము, డిమార్ట్ చూసుకుని మధ్యలో. ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళామండి. అక్కడ ఇటాలియన్ చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకుని శివగారు నేను సుప్పరంగా తినేసాము, స్ప్రైట్ తాగుతూ. అంతే, ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా వీడియోని. శివగారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్.